డ్రిప్ పైప్ ఉంది కదా, ఈ డ్రిప్ పైప్ ప్రతి మొక్క దగ్గర అట్లా బాటిల్ పెట్టారు, దాని వల్ల ఉపయోగం ఏంటో చెప్తారా? మెయిన్ మనకు వాటర్ ఇక్కడ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. ఈ ఇంత మనకి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసి పంటలు పండించేస్తాం, మాకు ఇక్కడే అనమాట వాతావరణం ఉండే తక్కువ నీటితోనే మేము కొద్దిగా దాన్నే యూటిలైజ్ చేసుకుని ఆ వాటర్ ఎక్కువ వేస్ట్ కాకుండా డైరెక్ట్ వేరుకి అందే విధంగా పైన స్ప్రెడ్ అయ్యి అంత గడ్డి పెరిగి అంత దానిలో వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ వేరుకి అందడం వల్ల తక్కువ వాటర్తోనే చెట్టు పెరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ డ్రిప్ ఉంటే కనుక డ్రిప్ లోపలికి పోదు, పైన నీటి డ్రాప్ అవుతూ ఉంటుంది, కాకపోతే ఫస్ట్ పైన అంతా స్ప్రెడ్ అవుతుంది ఆ తేమ, అది మొత్తం పైన మట్టి అంతా పీల్చుకుంటుంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు. డైరెక్ట్ వేరుకి అందితే ఆ వేరు వల్ల చెట్టు పెడుతుంది, కానీ ఈ పైన మట్టి అంతా తేమ ఏం ఉపయోగం ఉంది, అది పర్పస్ తో డైరెక్ట్ మ్యాన్ డైరెక్ట్ లోపలికి ఈ స్టవ్ పెట్టాము, బాటిల్ కట్ చేసి కింద హోల్స్ పెట్టి డైరెక్ట్ వేరుకి వేరు కింద వాటర్ ఈ నుంచి కింద ఇంకే బదులు డైరెక్ట్ ఆ నుంచి కింద ఇంకే ఇంకా మేలు కదా, ఇంకా మేలు కరెక్ట్ గా రూట్స్ గా ఉంటుంది, వాటర్ తక్కువ వాటర్తో చెట్టు ఇంత ఇదంతా నిమ్మే కింది పోవాలంటే చాలా వాటర్ కావాలి. మీరు రోజుకు ఎన్ని రోజులకు ఒకసారి వదులుతారు, ఎంతసేపు వదులుతారు, ఎంతసేపు వదులుతారు? ఫోర్ అవర్స్ ఉంటాయి. ఓకే, మీ తోటకి అంతా సరిపోతుంది? తోట అంతా అంటే మేము అంతా సరిపోదు, మా వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఇది మూడు భాగాలు డివైడ్ చేసుకుని ఆ గేట్ వాళ్ళు పెట్టుకుని మార్చుకుంటా ఉన్నాం. ఓకే, ఫోర్ అవర్స్కి ఒకసారి మళ్ళీ ఫోర్ అవర్స్కి పోదు. ఈ మెయిన్ వాటర్ మాకు తక్కువ వాటర్ ఉంది, ఆ వాటర్ తక్కువ వాటర్తోనే దీనికి ఉపయోగపడేది సెట్ చేసుకున్నాం. ఓకే.